వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోనసీమ జిల్లా కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారు శ్రీను ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు భారీగా కార్యకర్తలు ప్రజలు పాల్గొని తక్షణమే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ప్రజల్లో గందరగోళం అయితే ఉంది అసలు ఉందా లేదా హాస్పిటల్ ఇచ్చారో లేదో తెలియట్లేదు ప్రభుత్వం అయితే క్లారిటీ లేదు దాని మీద ప్రజల్లో క్లారిటీ వచ్చేటట్టుగా హాస్పిటల్కి రెవెన్యూ డివిజన్ అవసరం ఎందుకంటే మన అమలాపురం ఉన్నప్పుడు కన్ను నేను మళ్ళీ దాన్ని పెట్టుకెళ్తాం అమలాపురం అంటే మీకు కూడా ఎక్కువ ఉంది మీరు ఎక్కువ తీద మాకంటే అసలు చెప్పాలంటే అందుచేత మాకు హాస్పిటల్ డివిజన్ ఒకటే మళ్ళీ దాన్ని పెట్టుకెళ్తే అమలాపురంలో పెట్టుకెళ్తే ఆంధ్రప్రదేశ్ చాలా దుర్మార్గం పెట్టింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడైతే గందరగోళం ఉంది మళ్ళీ టీవీలో ఓ రకంగా వస్తుంది మళ్ళీ రిపిల్ చేస్తారంటున్నారు మళ్ళీ ఏమో మొన్న ఏమో బోర్డు పెట్టేసారు మళ్ళీ బోర్డు తీసేసారు అంత గందరగోళంగా ఉంది దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి కొత్తపేట రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున కూడా మేము రిజిస్ట్రేషన్ ఇస్తుంటాం అది కొద్ది పైకి రైతుల వారికి పంపించి అమలు ఓయ్ వా ఓయ్ వన్.